హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మరొకసారి వాక్ ది టాక్ సిరీస్కి మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మాట్లాడబోయేది చాలామంది ప్రతిరోజు ఈ తరంలో అనుభవిస్తున్నదే. మీరు చేస్తున్న పనిలో సంతోషించటము, జీవితంలో ఆనందంగా ఉండటము నేటి తరంలో చాలా కష్టమైన పనిగా అయిపోయింది. ఎంత చేసినా, ఏది కొన్నా, ఏది కూడా నిజమైన సంతోషాన్ని ఇచ్చేటట్టు కనపడట్లేదు. నిజమే, చాలా కష్టాల గుండా వచ్చి ఎన్నో ఎదిరించి సాధించి ఈ స్థాయికి వచ్చారు. ఇక ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇంతేనా, ఇంకా దీనికి మించిందేమీ లేదా అనే భావం కలుగుతుంది. అందుకే ఎంత సాధించినా, ఎంత సంపాదించినా ఆ జాయ్ కానీ తృప్తి కానీ పొందుకున్నట్టు లేదు. కావాలని ప్రయత్నపూర్వకంగా మనము ప్రతిరోజు ఎలాగ ఈ సంతోషాన్ని పొందుకోగలుగుతాము? ప్రసంగి 8వ అధ్యాయం 17 చెప్తుంది, దేవుని పనులన్నిటినీ నేను గమనించాను, సూర్యుని క్రింద జరిగే సంగతులను మనుషులు ఎంత ప్రయత్నించినా గ్రహించలేరని, దాన్ని తెలుసుకోవాలని చివరికి జ్ఞానులు పూనుకున్నప్పటికీ వారు సైతం గ్రహించలేరని నేను తెలుసుకున్నాను. అయితే అన్నపానాలు పుచ్చుకొని సంతోషించడము కంటే మనుషులకు మంచి విషయం ఏమీ లేదు. మనిషి పనిచేసి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన అతని జీవిత కాలం అంతా వారికి తోడుగా ఉండేది వారి సంతోషమే. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, వారి జీవిత కాలం అంతా ఉండేది వారి సంతోషమే. ఇది విన్నప్పుడు నీకు అనిపిస్తుంది, జీవితంలో సంతోషంగా ఆనందించటము పాపము కాదా అనే ప్రశ్న మీకు వస్తుంది కదా. చాలామంది క్రైస్తవులు ఇదే భావిస్తారు, దేవునిలో సంతోషించిన, దేవునిలో ఆనందించిన, జీవితంలో ఆనందించిన అదేదో పెద్ద పాపము చేస్తున్నంత భావము కలుగుతుంది. కానీ గొప్ప జ్ఞాని అయిన సొలొమోను స్వతహాగా చెప్పిన మాటలు ఇవి. అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, దేవుడు నా శ్రమ పట్టించుకోడా, దేవుడు నా సమస్యలు పట్టించుకోడా, నా నిరాశ, ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎలాగ సంతోషం ఉండగలుగుతాను అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్పిన, ఇది దేవుని చిత్తము. సంతోషాన్ని, జాయ్ని నువ్వు ధరించుకోవాలంట. ధరించుకోవాలంటే మనము కావాలని చేసేది ఎట్లయితే మనం లేచిందే ఫ్రెష్ అయి బట్టలు ధరించుకుంటామో ఆ రీతిగా ధరించుకోవటం అంటే ఈరోజు ఆశతో సంతోషంతో నీ మనసును నువ్వు సిద్ధపరచుకోవటం. ఎప్పుడు నిజంగా సంతోషించగలుగుతామంటే దేవుడు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అనే ఈ సెక్యూర్ భావం, ఈ సురక్షితమైన భావము కలిగినప్పుడే. చూడండి, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవు నన్ను సురక్షితముగా నివసింపచేయదు. లోకస్తులు వారు సంపాదించిన సంపదను బట్టి సంతోషాన్ని లింక్ చేస్తే దావిదు అంటున్నాడు, నా తలను ఎత్తువాడవు నీవే, నువ్వే నా నమ్మకము. ధనవంతుడైనా దరిద్రుడనైనా, ఉద్యోగము ఉన్నా లేకపోయినా, పెళ్ళైనా అవ్వకపోయినా, బిడ్డలున్నా లేకపోయినా, నీలో నేను సేఫ్ అయ్యా. పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుతును ఆనందించుడి. ఈ వచనము తను అన్నీ బాగుండి చెప్పిన మాట కాదు, భయంకరమైన నొప్పిలో, గాయాలతో, చెరసాలలో ఉన్నప్పుడు రాశాడని మీకు తెలుసు అనుకుంటున్నాను. పరిస్థితులను బట్టి సంతోషించటం కాదని చెప్పటానికి పౌలు మంచి ఉదాహరణ. నా స్నేహితులుగా మీతో చెప్తున్నా, సంతోషించటానికి ఏమీ లేనప్పుడు, సంతోషించటానికి ఎవరు లేనప్పుడు సంతోషించడము కష్టమే, చాలా కష్టమే. కానీ అది కాదా క్రైస్తవ జీవితంలో ఉన్న ఆనందము, అందము? క్రీస్తు యేసుకు కలిగిన స్వభావము కలిగి ఉందాం. ఒకసారి నెహెమ్యా గురించి ఆలోచించండి. ఒక పక్క శత్రులు, ఇంకో పక్క చంపేస్తామనే బెదిరింపులు, ఇంకో పక్క భయంకరమైన అవమానాలు. ఆయనతో పాటు పనిచేస్తున్న వారిలోనే భయపడిపోయి బెదిరిపోయిన వారు, ఆయనను గోడలు కట్టబడ్డాయి. రహస్యం ఏంటంటే ప్రార్థన మరియు యెహోవా యందు ఆనందించటమే. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకునని వారికి పంతులు పంపించండి. ఏలైనగా ఈ దినము మన ప్రభునకు ప్రతిష్టమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని దావీదు
దేవుణ్ణి బ్రతిమాడతాడు. ఆ సంతోషము పోగొట్టుకోవటానికి కారణము బెత్షెబతోటి పాపం చేయటమే. ఈరోజు ఆలయాల్లో దేవుని మందిరాలకి చాలామంది మానేయటానికి కారణం ఏంటంటే నిజమైన ఆనందము లేకపోవటానికి, పశ్చాత్తాపడి దేవునితో సరి చేసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి. ఈరోజు మరలా ఆనందం పొందుకోవాలా? దావీదు వలె దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడని దావీదు అడుగుతాడు, మరలా నాకు ఆనందము దయచే, మీ జీవితంలో ఆనందం పోయిందంటే పరీక్షించుకోవాల్సింది ఏంటిదంటే దేవునితోటి మీరు సరిగ్గా ఉన్నారా. దేవునితోటి సరిగ్గా ఉంటే ఆ ఆనందము మీ దగ్గర నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఇంకో వచనం చెప్తుంది, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి అందు పరిపూర్ణ మగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. సరిగ్గా గాయపరచబడకముందు, అవమానపరచబడకముందు యేసయ్య తన సొంత మాటలతో చెప్తున్న మాటలు ఇవి. భయంకరమైన శ్రమకు ముందు ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా అండి? సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. అది అంత ముఖ్యము దేవునికి, అది అంత ముఖ్యము యేసయ్యకి. మనము సంతోషం ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. దేవుని ఉద్దేశము మనము దేవుని కొరకు ఏది చేసినా అది సంతోషపూర్వకంగా చేయాలని. ఈ జాయ్ లేకపోతే మనం పక్కదారి పడతాం, తప్పైన వాటికి మన బలాన్ని ఉపయోగిస్తుంటాం. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయనని సామెతలు గ్రంథంలో ఉంది. మీకు ఒకటి తెలుసా, మీరు ఆనందంగా ఉంటే మీ ఆరోగ్యము అంతకంతకు బాగుపడుతుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ ఆనందము ఎలాగ కలుగుతుంది, ఒక విశ్వాసిగా ఏం చేస్తే ఈ ఆనందము వస్తుందని? మొదటిగా దేవుని సన్నిధి, ఎందుకంటే ఆయన వాక్యం తెలియజేస్తుంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. రెండవది, దేవుని ఆత్మ మనకు సంతోషం ఇస్తుంది. నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చుగానున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. మూడవది, దేవుని వాక్యం. దేవుని వాక్యము ఆనందాన్ని ఇస్తుంది. ఏ విశ్వాసి అయినా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సంపూర్ణమైన సంతోషము వారికి ఉండదు. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవటానికి సాయశక్తులా ప్రయత్నించాలి. ఆశ్చర్యముతో ఆనందముతో దేవుడు నిన్ను నింపుతాడు. నీ హృదయం ఆయన వైపు తిప్పు, నీ కన్నీటిని నవ్వుగా, నీ భారభరితమైన ఆత్మని పరలోకపు ఆనందముగా ఆయన మార్చునుగాక. ఇది దేవుని చిత్తం. దేవుని అందు ఉత్సహించండి, దేవుని అందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, దేవుని అందు ఆనందించండి. దేవుడు మీకు సంపూర్ణమైన సంతోషము ఆనందము ఇచ్చునుగాక.